జయజయశంకర. జయజయశంకర టీవీ ప్రేక్షకులకి వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వికారినామ సంవత్సర పంచాంగ పఠనం చేయడానికి మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశి ఫలాలు ఈ వికారినామ సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు మీకు, అలాగే జయ జయశంకర ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, వికారినామ సంవత్సరం అనగానే చాలా మందిలో ఒక విధమైన స్ఫురణ కలుగుతోంది, అంటే ఏదో అమంగళం జరగబోతోందేమో నన్న భయం ఎక్కువగా మనం చూస్తున్నాం. అసలు ఈ వైశిష్ట్యాన్ని గురించి చెప్పండి గురుగారు. అసలు వికారినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? తప్పకుండానమ్మా. ఓం వాగీషాద్యాత్ సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తౌ నమామి గజాననం. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ముందుగా కాలస్వరూపమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములతో అందరికీ ఈ వికారినామ సంవత్సర శుభ ఫలితాలు రావాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ, ఇంతకుముందు నువ్వు అడిగినట్టుగా వికారి అనగానే భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే ప్రభవాది 60 సంవత్సరములలో ఆ సంవత్సరంలో కలిగేటువంటి కొన్ని కొన్ని ఫలితములు, అంటే ఇక్కడ వికారి అనగానే ఏదో ఒక వ్యతిరేకమైన ఆలోచన కలుగుతుంది, ఇది వికారంగా ఉంటుంది, ఎందుకంటే ఈ శబ్దం వింటూ ఉంటాం కాబట్టి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది కాదు. వికారము అంటే ఏదో జరుగుతుంది అని కాదు, అది జరగకుండా ఎలా బయటపడాలో మనకు పంచాంగం చెప్తుంది. కాబట్టి రాబోయేటువంటి అశుభము ఏదైతే ఉందో అది చూచాయగా చెబుతూ, ధర్మబద్ధంగా భగవంతుణ్ణి మనం నమ్ముకుంటే ఎలా బయటపడగలమో ఇది మనకు చెబుతోంది. ఇక ప్రకృతాంశానికి వస్తే, కలియుగం 432,000 సంవత్సరములు. దీనిలో శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం మనం. శ్వేతవరాహ కల్పంలో 7వదైనటువంటి వైవస్వత మన్వంతరం. ఈ వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో కలియుగ ప్రథమ పాదంలో ఉన్నాం మనం. ఈ కలియుగ ప్రథమ పాదంలో కలియుగం ప్రారంభమైనప్పటి నుండి ఈరోజు దాకా 5,119 సంవత్సరములు వెళ్ళిపోయాయి. ఈ వికారినామ సంవత్సరము 5,120వ సంవత్సరము. ప్రభవాది 60 సంవత్సరములలో 33వ సంవత్సరము వికారినామ సంవత్సరము. ఇక్కడ వికారి అనగానే మనం భయపడాల్సినటువంటి పని లేదు. ముందుగా చెప్పినట్టుగా వికారం అంటే మనస్సుకు వికారం ఉండకుండా జాగ్రత్త పడమని సంవత్సరం చెప్తోంది. కాబట్టి మనస్సు గట్టిగా ఉంటే, మనస్సు స్థిరంగా ఉంటే సంవత్సరం అంతా బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా వికారినామ సంవత్సరంలో శుభాశుభ ఫలితములు మిశ్రమంగా ఉంటాయి. శుభము ఉంటుంది, అశుభము ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎప్పుడు మంచి జరగాలి అని కోరుకోవాలి, కానీ వచ్చేటువంటి చెడును, ఎందుకంటే కాల గుణానుసారంగా కొన్ని కర్మలు తప్పదు అనుభవించటం. కాబట్టి ఆ అనుభవం అనేటువంటిది భగవద్ అనుగ్రహంతో ఎలా జీవించాలో మనకు పంచాంగం చెబుతోంది. కాబట్టి వికారినామ సంవత్సరం యొక్క ఫలితాంశాన్ని మనకు పురాణం చెబుతూ, వికారినామ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పింది ప్రజలందరినీ కూడా.
నూతనమైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది, అయితే పంటలు బాగా పండే అవకాశం కూడా ఉంది అని ఒక అనుకూలమైనది, ఒకటి ప్రతికూలమైనది, రెండు విషయములు మనకు సంవత్సర ఫలితంలో చెప్పారు. కాబట్టి వికారినామ సంవత్సరం బాగుండాలి అని వికారినామ సంవత్సర దైవమైనటువంటి ఈశ్వరుణ్ణి మనం ప్రార్థన చేద్దాం. గురుగారు, నవనాయకులు ఎలా ఉండబోతున్నారు, ఈ వివరాలు మా ప్రేక్షకులకు వివరించండి. తప్పకుండానమ్మా, వికారినామ సంవత్సరం యొక్క ఫలితాంశమును నిర్ణయించేది నవనాయకులే. ఈ నవనాయకులు అంటే 9 మంది అధిపతులు. గ్రహములలో నుండే కొన్ని కొన్ని గ్రహములకు కొన్ని కొన్ని ఆధిపత్యములు ఇస్తారు. ఈరోజు శనివారం, శనివారం కాబట్టి శనివారానికి అధిపతి ఎవరు? శని. కాబట్టి శనైశ్చరుడు ఈ సంవత్సరానికి రాజయ్యాడు. కాబట్టి ఈ సంవత్సరానికి రాజు ఈ వికారినామ సంవత్సరమునకు శనైశ్చరుడు. ఇక రాజు శని, మంత్రి రవి, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి కుజుడు. ఇవి మనకు చూచాయగా 9 మంది గ్రహములకు ఇచ్చినటువంటి ఫలితములు. అయితే దీనిలో కూడా శని రాజయ్యాడు అనగానే చాలామందికి ఒక భయం ఉంటుంది, ముఖ్యంగా ఎందుకంటే శనైశ్చరుడు కదా, ఈ శనైశ్చరుడు రాజైతే ఏం చేస్తాడో ఏమిటో అనేటువంటి భయం ఉంటుంది. కానీ జీవిత సత్యాన్ని, జీవిత పరమార్థాన్ని ఇచ్చేటువంటి వాడు శనైశ్చరుడేనమ్మా. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఫలితాల్లో మనకు నాయకులు కాకుండా, మనకు 9 మంది నాయకులు కాకుండా ఉపనాయకులు కూడా ఉన్నారు. ఎవరు అంటే పురోహితుడు బుధుడు, పరీక్షకుడు కుజుడు, గణకుడు గురువు. ఇలా ఇవన్నీ కూడా పరిశీలనగా మనం చూస్తే తెలుస్తోంది ఏమిటి అంటే, ఎక్కువ ఆధిపత్యములు పాపగ్రహములకు వెళ్ళిపోయాయి. పాపగ్రహములకు ఆధిపత్యము వెళ్ళటం చేత శుభాశుభ ఫలితములు మిశ్రమంగా ఉంటాయి అని మనకు పంచాంగంలో చెప్తున్నారు. ఇక్కడ చూద్దాం మనం. ముఖ్యంగా నాయకుల్లో శనైశ్చరుడు రాజయ్యాడు కాబట్టి ఈ శని రాజు కావటం వల్ల ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకు పంచాంగం చెబుతూ, మధ్యమంగా పండుతాయి పంటలు, వర్షములు చిత్ర విచిత్రంగా కురిసేటువంటి అవకాశము ఉంది, దొంగల భయము అధికంగా ఉండే అవకాశము ఉంది. మంత్రి రవి అయ్యాడు కాబట్టి రాజుకు మంత్రులకు మధ్య భేదాభిప్రాయములు తారాస్థాయికి చేరుకోవచ్చు. సేనాధిపతి శని అయ్యాడు కాబట్టి సైన్యము చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది, చక్కగా సైన్యానికి ఈ సంవత్సరం అవకాశాలు బాగా లభించే, అంటే సైన్యానికంటే యుద్ధం చేసే అవకాశాలు కాబట్టి సైన్యానికి ఈ సంవత్సరం అంతా కూడా బాగా పని ఉండేటువంటి అవకాశము ఉంది. సస్యాధిపతి బుధుడు కాబట్టి మెట్ట భూములు, పల్లపు భూములు, తెల్ల భూములు విస్తారంగా పండుతాయి. ధాన్యాధిపతి చంద్రుడయ్యాడు కాబట్టి పాలు, ఆవులు బాగా ఇచ్చే అవకాశము ఉంది. సస్యానుకూలంగా కొన్ని చోట్ల వర్షములు కురుస్తాయి, కొన్ని చోట్ల వర్షములు కురియవు. అర్ఘాధిపతి శని కావటం చేత ప్రజలు రోగ చోర అగ్ని ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశము ఉంది. మేఘాధిపతి శని కావటం చేత కొన్ని పంటలు మధ్యమంగా ఉంటాయి, అంటే నల్ల పంటలు కానీ నల్లరేగడి భూములలో ఉండేటువంటి పంటలు కానీ కొద్దిగా తక్కువ పండే అవకాశం ఉన్నది. వర్షములు ఖండఖండాలుగా కురుస్తాయి, ముఖ్యంగా కాలానుగుతంగా వచ్చేటువంటి వర్షము కంటే ఈ అల్పపీడనాలు, ద్రోణులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈసారి చెప్పుకోదగినటువంటి సూచన ఏంటంటే, అంటే రైతులందరి కూడా చాలా జాగ్రత్తగా ఉండవలే, ఎందుకంటే చేతికి వచ్చేటువంటి పంట నష్టం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాస్త వాతావరణం మీద దృష్టి పెట్టుకొని పంటలు వేయటానికి సమయాన్ని చూసుకోవలసిందిగా వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ఇక రసాధిపతి శుక్రుడు కాబట్టి సుగంధ ద్రవ్యములు సమృద్ధిగా ఉంటాయి, ప్రజలు బాగా వాడతారు,
విలాసం అంత ఎక్కువైపోతుంది. విలాసాలకు కాస్మోటిక్స్ ఇవన్నీ కూడా విపరీతంగా వాడటం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇట రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు వీళ్ళందరి యొక్క ఫలితాల వల్ల కనిపించేది ఏంటంటే పురుషుడికి సౌందర్యం మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీల కంటే పురుషులకే సౌందర్య సాధనాలు వాటన్నింటి మీద మమకారం బాగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇలా నవనాయకుల యొక్క ఫలితములు మనకు పంచాంగం చెప్పిందమ్మా. గురుగారు, అసలు ఈ వికారీనామ సంవత్సరం స్థూలంగా ఎలా ఉండబోతోంది అన్ని రాసుల వాళ్ళకి, అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? తప్పకుండానమ్మా. ముందుగా 354 రోజులుండేటువంటి ఈ వికారీనామ సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ 22 దాకా 78 రోజులు రాజుకు శత్రువైనటువంటి కుజుని నుంచి వీక్షణ ఉన్నందువల్ల కొద్దిగా పరిపాలనలో సంఘర్షణ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశము ఉంది. కొన్ని ఇబ్బందులు ప్రజలకు ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలందరూ కూడా రక్షణను పొందుతారు. ఇది చెప్పుకోదగ సూచన. ఎందుకంటే తుఫాన్లు వస్తాయి, వాటి నుంచి తొందరగానే బయటపడేటువంటి అవకాశము ఉంది. అలాగే ముఖ్యంగా ఈ వికారీనామ సంవత్సరంలో ఇంకొక మనకు చెప్పుకోదగినటువంటి అంశం ఏంటంటే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠ బహుళ పంచమి దాకా శనిగ్రహంపై కుజగ్రహ వీక్షణ, కుజరాహు కలయికలు అధికమైనందువల్ల అగ్ని ప్రమాదాలు, వాహనాలు అగ్నికి ఆహుతి కావటం లాంటివి ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతాయి, అసాంఘికమైనటువంటి పనులు పెరిగిపోతాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సయోధ్య కాస్త తక్కువవుతుంది. ఇక జూన్ 23 నుంచి నవంబర్ 10 దాకా కుజగ్రహం నీచస్థితిలో ఉండటం, గురువుపై కుజవీక్షణ, ఇందువల్ల ప్రభుత్వాలు చక్కగా పనిచేయటానికి ముందుకు వచ్చినప్పటికీ ప్రజలకు కావలసి అంటే ప్రభుత్వానికి కావలసినటువంటి అనుకూల వాతావరణం ప్రజల నుంచి కాకుండా అధికారుల మధ్యలో సమన్వయ లోపం చేత కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు అంటే ఈసారి జూలై 10 నుంచి ఆషాఢమాసం నుంచి ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు వచ్చేటువంటి అవకాశము ఒకటి ఉంది. ఇక వర్షాన్ని కనుక మనం చూస్తే సముద్రంపై 10 భాగాలు, పర్వతాలపై 7 భాగాలు, భూమిపై 2 భాగాలు ఆకస్మికమైనటువంటి భారీ వర్షాల చేత పంట దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నందువల్ల ఇంతకుముందు చెప్పినట్టుగానే రైతులంతా కాస్త గ్రహణాలు కూడా ఉన్నాయమ్మా. ఆ గ్రహణాల గురించి కూడా మనం తెలుసుకుందాము. అలాగే సంగీత సాహిత్య రంగాల్లో కాస్త ఈ సంవత్సరము దక్షిణ భారతదేశం వారికి మంచి అవకాశాలు వస్తాయి. తర్వాత సాంస్కృతిక రంగంలో మంచి స్థాయి అనేటువంటిది భారతదేశానికి పెరుగుతుంది. అలాగే శాస్త్రపరంగా అంతరిక్ష పరిశోధనల యొక్క విశేష దాంట్లో భారతదేశం యొక్క ఖ్యాతి చాలా పైకి వెళ్తుంది. అలాగే రక్షణ రంగ విషయంలో భారతదేశంకు చాలా గొప్ప పేరు వచ్చేటువంటి అవకాశము ఉంది. అలాగే సైంటిస్టులు కానీ వీళ్ళందరూ కూడా నూతనమైనటువంటి అనేక ఆవిష్కరణలు ఈ సంవత్సరము చేసేటువంటి అవకాశము ఉంది. ఈ సంవత్సరం గ్రహణాల విషయానికి వస్తే ఆషాఢ పూర్ణిమకు పాక్షిక చంద్రగ్రహణం ఉంది. అంటే జూలై 16 మంగళవారం అర్ధరాత్రి ఉత్తరాషాఢ నక్షత్ర 1-2 పాదాలలో ధనుస్సు మకర రాశుల యందు వృషభమిథున లగ్నాలలో పాక్షికమైనటువంటి గ్రహణం కనిపిస్తూ ఉన్నది. ఈ గ్రహణము దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వారందరికీ పాక్షికంగా కనిపిస్తుంది. భారతదేశంలో కూడా చాలా తక్కువగానే కనిపిస్తుంది. 178 నిమిషాలు ఉండేటువంటి ఈ పాక్షిక చంద్రగ్రహణంలో చక్కగా జపాదులు అలాగే అనుష్ఠానాదులు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది. అలాగే 26 డిసెంబర్ 2019 కంకణ సూర్యగ్రహణం అనేటువంటి పేరుతో ఒక సూర్యగ్రహణం వస్తోంది. ఇది ధనుస్సు మూలా నక్షత్రంలో మకర కుంభ లగ్నాలలో కేతుగ్రస్త కంకణ సూర్యగ్రహణం అనేటువంటిది సంభవిస్తుంది. అయితే ఇక్కడ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఇది కూడా పాక్షికంగానే కనిపిస్తుంది. కాబట్టి ఈసారి రెండు గ్రహణములు పాక్షికంగానే ఉన్నాయి. కాబట్టి గ్రహణముల యొక్క ఫలితము పెద్దగా మన మీద పడేటువంటి అవకాశం ఏమి కూడా. అంటే ముఖ్యంగా రాసులు నక్షత్రం గురించి చెప్పారు కదా గురువు గారు, ధనురాశి అలాగే మూల నక్షత్రం, అంటే వీరు ఏం చేయాలి? వీరు చూడకూడదు. అంటే ఏ గ్రహణంలో ఏ నక్షత్రంలో ఏ రాశి మీద వచ్చిందో ఆ లగ్నం వారు కానీ ఆ నక్షత్రం వారు కానీ ఆ రాశి వారు కానీ ఆ గ్రహణమును చూడకుండగా గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ దోషము కోసము పోగొట్టుకోవటానికి చక్కగా వారు దానాదులు చేయవచ్చు. ఏదో ఒక మన చంద్రబింబము సూర్యబింబము, సూర్యగ్రహణం అయితే సూర్యబింబము, చంద్రగ్రహణం అయితే చంద్రబింబము బియ్యంలో పెట్టి ఒక పాత్ర సహితంగా శివాలయంలో అర్చకుడికో లేకపోతే ఏదైనా ఆలయంలో అర్చకుడికో ఇచ్చేసేస్తే ఆ గ్రహణ సంబంధమైనటువంటి దోషం తొలగిపోతుంది. ఆ గ్రహణ సమయంలో చక్కగా వీరు జప తప అనుష్ఠానాదులు చేసుకుంటే మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం కానీ లలిత సహస్రనామ పారాయణం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్పండి. మేషరాశి వారికి ఈ వికారనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 6, శుభాశుభ ఫలితములు మిశ్రమంగా ఉంటాయి. ముఖ్యంగా శుభకాలం గురించి మాట్లాడుకుంటే మేషరాశి వారికి ఈ మార్చి 29 నుంచి ఏప్రిల్ 23 దాకా గురువు నవమంలో ఉన్నందున మంచి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. భాగ్య బృహస్పతి వల్ల ఆస్తి పెరిగేటువంటి అవకాశం మేషరాశి వారికి ఉంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశము, సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా ఈ సమయంలో కలుగుతాయి. అంటే వీరికి ఏప్రిల్ 23 దాకా గురుబలం ఉంటుంది. తర్వాత నవంబర్ 5 నుంచి మరల మార్చి 29 2020 దాకా గురువు నవమంలో ఉన్నందువల్ల వీరికి చక్కటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ఏప్రిల్ 24 నుంచి నవంబర్ 4 దాకా గురువు అష్టమంలో ఉండటం వల్ల కోపం తగ్గించుకోవటం మంచిది. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే శని కూడా నవమంలో ఉన్నందువల్ల అనారోగ్య సమస్యలు అనేటువంటివి బాగా బాధించే అవకాశం ఉన్నది. శ్రమ బాగుంటుంది, బాగా కష్టపడాలి. ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రమ పడితే కానీ వీరికి ఉన్నతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి రావు. అలాగే జనవరి 24 2020 నుండి 2022 దాకా శని దశమంలో ఉండటం వల్ల వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. శని ధ్యాన శ్లోకాన్ని నిత్యపారాయణంగా పెట్టుకోవాలి. అలాగే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ ఫలితములు మిశ్రమంగా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ప్రతిరోజు గణపతి ప్రార్థన, శనివారం నాడు ఏదైనా నరసింహస్వామి వారి ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి వారి కానీ ఆలయాన్ని దర్శించుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఈ సంవత్సరము మేషరాశి వారికి బాగుంటుంది. అలాగే గురుగారు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారు ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 6. వీరికి కూడా ఏలిన నాటి శని ముఖ్యం వృషభ రాశి వారికి. ఎందుకంటే 23/1/2020 దాకా శని అష్టమంలో ఉన్నాడు. ఈ అష్టమంలో ఉన్నందువల్ల అష్టమ శని వల్ల చాలా రకంగా పనులు నిదానంగా కొనసాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి, ఏదైనా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి, నోరు కాపాడుకుంటే ఊరంతా బాగుంటుంది. అలాగే ప్రతి పని చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి. ప్రతిరోజు కూడా వీరు శని ధ్యాన శ్లోకం నీలాంజన సమాభాసం అనేటువంటి శ్లోకాన్ని రోజు 19 సార్లు చేసుకుంటే వీరికి మంచి ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా వీరికి ఈ ఏప్రిల్ 24 నుంచి
నాలుగు నవంబర్ దాకా గురువు సప్తమంలో ఉన్నందువల్ల కొన్ని పనుల యందు మంచి జరుగుతుంది. కాబట్టి గురుబలం వీరికి ఈ సంవత్సరం ఉన్నందువల్ల కొన్ని కొన్ని పనులలో వీరు విజయం సాధిస్తారు. ఆరోగ్యము ఆ సమయంలో బాగుంటుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు. ఈ రాశి స్త్రీలకు చాలా మంచి సమయంగా కనిపిస్తోంది. ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు కూడా కొద్దిగా శ్రమతోనే వీరు విజయాన్ని సాధిస్తారు. స్థూలంగా చూసుకుంటే ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము బాగుంటుంది. మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది గురుగారు? మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా యోగవంతమైన కాలం. ఇప్పుడు కొన్ని రాశులు బాగుంటే కొన్ని రాశులు బాగుండవు, అంతే. మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సింది అదే, అందరికీ ఎప్పుడు బాగుండదు. కాబట్టి ఈ సంవత్సరము మిథున రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి మార్చి 29 ఈ 2019 నుంచి 2019-23 ఏప్రిల్ దాకా, 5 నవంబర్ నుంచి 29 మార్చి 2020 దాకా గురువు సప్తమంలో సంచారం కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు. వీరు చేపట్టినటువంటి పనులన్నీ వీరికి విజయం అనేటువంటిది తప్పకుండా వరిస్తుంది. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉద్యోగస్తులకు, ధనలాభం, స్వగృహ ప్రాప్తి, అలాగే పెళ్లి కానటువంటి వారికి పెళ్ళయ్యేటువంటి అవకాశము ఉంది. అయితే దోషకాలం కూడా ఉంది, ఎందుకంటే 24 ఏప్రిల్ నుంచి 4 నవంబర్ దాకా గురువు షష్ఠంలో ఉన్నందువల్ల నోరు జాగ్రత్తగా ఉండాలి, ఉంటే వివాదాలు అనేటువంటివి రావు. ఇక 2020 జనవరి 23 దాకా శని సప్తమంలో ఉన్నందువల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పట్టుకోవాలి. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశము ఉంది. ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు చాలా సులువుగా పాస్ అవుతారు, కాబట్టి వీరికి అదృష్టం బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి కొద్దిపాటి శ్రమతో అఖండమైనటువంటి విజయాన్ని పొందవచ్చు. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అంతా ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా మంచి అవార్డులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. స్థూలంగా చూస్తే ఈ సంవత్సరం అంతా వీరికి యోగవంతంగా ఉంటుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణము, సోమవారం నాడు శివ సహస్రనామ పారాయణం చేస్తే ఈ రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది గురుగారు? కర్కాటక రాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 24 నుండి 4 నవంబర్ దాకా గురువు పంచమంలో ఉన్నాడు. చాలా మంచి ఫలితం, చాలా ఆనందదాయకమైనటువంటి ఫలితం. శుభవార్తలు వింటారు, పుణ్యకార్యాలు చేస్తారు, గృహంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది, కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు, అనేక నిర్ణయాలు మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశము ఉంది. అలాగే 23-1-2020 దాకా శని షష్ఠమంలో సంచారం, కాబట్టి షష్ఠంలో సంచారం చేయటం వల్ల చేపట్టినటువంటి ప్రతి పని విజయం సాధిస్తారు, స్థిర నిర్ణయాలు తీసుకుంటారు, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ఈ రాశి స్త్రీలకు గృహయోగము ఉంది. అవివాహితులకు వివాహకాలంగా చెప్పవచ్చు. అలాగే ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు చాలా ఉన్నతమైనటువంటి ర్యాంకులు సాధించేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా యోగవంతంగానే ఉంటుంది. వీరంతా భయపడాల్సినటువంటి పని లేదు. చక్కగా ఈ రాశి వారికి ఇంకా బాగుండాలి అంటే ప్రతి శుక్రవారం నాడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే బుధవారం రోజున ఆవుకు ఏదైనా గడ్డి కానీ ధాన్యం కానీ పెడితే ఈ సంవత్సరం వీరికి ఇంకా యోగవంతంగా నడుస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా గత సంవత్సరంలో అంటే బాధలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరము ఆనందంతో ఉత్సాహంతో ఈ సంవత్సరం అంతా గడుపుతారు. కాబట్టి కర్కాటక రాశి వారు నిశ్చింతగా ఉండవచ్చు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో వివరించండి గురువు గారు. సింహరాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 5. సింహరాశి వారికి గురువు
మార్చి 29 నుండి ఏప్రిల్ 23 దాకా, అక్కడి నుంచి మరల నవంబర్ 5 దాకా పంచమంలో ఉన్నందువల్ల కుటుంబ వాతావరణం బాగుంటుంది. గురువు యొక్క స్థితి వల్ల చక్కగా ఆనందంగా ఉంటుంది, శుభవార్తలు పొందుతారు. అలాగే అవివాహితులకు వివాహము అవుతుంది, సంతానార్థులకు సంతానము అయ్యేటువంటి అవకాశము ఉంటుంది. గత 3-4 సంవత్సరాల నుంచి కష్టాలు పడుతున్నటువంటి సింహరాశి వారికి ఈ సంవత్సరం గురువు వల్ల కాస్త స్వస్థత, ఆనందం అనేటువంటిది చక్కగా దొరుకుతుంది. అలాగే ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి, గృహప్రాప్తి ఉంటుంది, ఆస్తిని వృద్ధి చేసుకుంటారు. అలాగే రాహువు కూడా లాభంలో ఉన్నందువల్ల భోజన సౌఖ్యం ఉంటుంది. ఇక గురువు చతుర్థంలో ఉన్నటువంటి సమయంలోనే కొద్దిగా చికాకులు ఉంటాయి, అది నవంబర్ 4 దాకా ఏప్రిల్ 24 నుంచి. ఈ సమయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇక శని పంచమంలో ఉన్నందువల్ల కొద్దిగా శ్రమ తప్పదు, కొన్ని కొన్ని పనుల యందు ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి శని పంచమ స్థితి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం వీరికి యోగవంతంగానే ఉంటుంది. అలాగే కేతువు యొక్క స్థితి వల్ల అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు కొద్దిగా శ్రమ పడితే అఖండమైనటువంటి విజయం సాధిస్తారు. ఈ రాశి స్త్రీలకు కూడా ఉన్నతమైనటువంటి నగల ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కూడా అయ్యేటువంటి అవకాశము ఉన్నది. స్థూలంగా చూస్తే సింహరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము యోగవంతంగానే, లాభదాయకంగానే ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్తోత్రపారాయణము, దత్తాత్రేయ క్షేత్ర దర్శనము చేసుకున్నట్లయితే గురువార నియమము పట్టి గురువారం నాడు ఆవుకు ధాన్యము కానీ గడ్డి కానీ పెట్టడం వల్ల, దత్తాత్రేయ అనుగ్రహం వల్ల సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా మంచి ఫలితములు పొందేటువంటి ఆస్కారం ఉంది. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఆ విశేషాన్ని తెలియజేయండి. కన్యారాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వీరికి ఈ సంవత్సరము రాహువు మార్చి 7, 2019 నుంచి 2020 సెప్టెంబర్ 22 దాకా రాహువు దశమంలో ఉండటం వల్ల విజయాలు సాధిస్తారు, భోజన సౌఖ్యం. అయితే గురువు 23 ఏప్రిల్ 2019 దాకా చతుర్థంలో ఉండటం చేత కొద్దిగా ఆటంకాలు అయినప్పటికీ చాలా పనుల యందు సునాయాసమైనటువంటి విజయాలు సాధిస్తారు. గురువు తృతీయంలో ఉన్నప్పుడే, అంటే ఏప్రిల్ 24 నుంచి నవంబర్ 4 దాకా వీరు జాగ్రత్తగా ఉండాలి, మాట కాపాడుకోవాలి, సానుకూల పరిస్థితులు ఉండవు, ఆర్థిక సమస్యలు వచ్చేటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి వీరు ఈ సంవత్సరం కొద్దిగా గత సంవత్సరం కంటే జాగ్రత్తగా ఉండాలి. శని చతుర్థంలో 2020 దాకా ఉండటం చేత అనారోగ్య సమస్యలు రాకుండా ఆహార నియమాలు పాటించాలి. అలాగే బుధుడి యొక్క క్షేత్ర దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు ఇవన్నీ ప్రతి నిత్యము చేయటం ద్వారా వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. కన్యారాశి స్త్రీలు కూడా ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మర్చిపోవద్దు. కుటుంబం బాగుండాలి అంటే ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. బుధవారం నాడు చక్కగా గోవుకు, గోక్షేత్రానికి వెళ్ళి ఏదైనా ధాన్యము కానీ గడ్డి కానీ పెట్టి గోసేవ చెయ్యండి, మీ మీద ఉన్నటువంటి నరదృష్టి తొలగిపోతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్ర దర్శనం చేయటంతోనే కన్యారాశి వారికి ఇంకా అత్యున్నతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి దైవారాధనయే వీరికి చెప్పుకోదగినటువంటి సూచన. తులారాశి గురించి చెప్పండి గురుగారు. అనేక సంవత్సరములుగా తులారాశి వారికి గొప్ప కాలం కాక ఉండటం చేత కాస్త నిరసించి ఉన్నారు, కానీ ఈ సంవత్సరం నుంచి తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు. 24/4/2019 నుంచి నవంబర్ 4/2019 దాకా గురువు ద్వితీయంలో శుభకార్యాలు జరుగుతాయి. మంచి పనులు చేయడం ద్వారా కీర్తి పెరుగుతుంది, చక్కగా ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది, అనేక నిర్ణయాలు అనుకూలంగా వస్తాయి,
నూతన గృహప్రాప్తి కలుగుతుంది, వస్త్రప్రాప్తి కలుగుతుంది, స్త్రీలకు చాలా ఉల్లాసవంతమైన వాతావరణం ఉంటుంది, అవివాహితులకు వివాహం అవుతుంది, సంతానం కానటువంటి వారికి సంతానం కలుగుతుంది, ఉద్యోగం రానటువంటి వారికి ఉద్యోగాలు దక్కేటువంటి అవకాశము ఉంటుంది. ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు సునాయాసంగా అఖండమైనటువంటి విజయాలు సాధిస్తారు. అయితే గురువు తృతీయంలో 2019 ఏప్రిల్ 23 వరకు, మరలా నవంబర్ 5 నుంచి మార్చి 29 దాకా ఆ సమయం మాత్రం కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి, మాట కాపాడుకోవాలి. గురువు తృతీయంలో ఉంటాడు, అలాగే శని చతుర్థంలో ఉన్నందువల్ల ఆహార నియమం పాటించాలి. గురువారం నాడు ఉపవాస నియమం వీరికి చెప్పుకోదగినటువంటి సూచన. దత్తాత్రేయ స్తోత్ర పారాయణం, గురుచరిత్ర పారాయణము వీరు చేయటం ద్వారా, అలాగే శనైశ్చరుడికి తైలాభిషేకాదులు, శనిత్రయోదశి నియమాలు వీరు పాటించడం చేత శనైశ్చరుడి యొక్క అనుగ్రహంతో ఇంకా అత్యున్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే రాహుధ్యాన శ్లోకం కూడా వీరు నిత్యం పారాయణం చేసుకోవటం, రాహుకాలంలో అమ్మవారికి దీపం పెట్టడం లాంటివి చేస్తే తులారాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. కాబట్టి తులారాశి వారు దైవారాధన ఈ సంవత్సరం కూడా చేస్తే ఈ సంవత్సరము వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వృశ్చిక రాశి వీరికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? వృశ్చిక రాశి వారి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. వీరికి నవంబర్ 5 నుండి 2020 మార్చి 29 దాకా గురువు ద్వితీయంలో ఉంటాడు. శుభకార్యాలు జరుగుతాయి, మంచి ఆలోచనలు వస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది, కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు, ఒక నిర్ణయం అనుకూలంగా వస్తుంది. శని తృతీయంలో ఉండటం చేత అనేక పనులను పట్టుదలతో పూర్తి చెయ్యాలి. అలాగే ఆరోగ్యము సుఖ సంతోషములు ఈ సంవత్సరము లభిస్తాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము యోగవంతమైన కాలము, బాగుంటుంది. ముఖ్యంగా వీరికి 24 నుంచి 4 నవంబర్ 2019 దాకా గురువు జన్మంలో ఉండటం వల్ల కొద్దిగా శ్రద్ధగా పనిచేయాలి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులు పెరుగుతాయి, అలాగే అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అలాగే 23-1-2000 వరకు శని ద్వితీయంలో ఉన్నందువల్ల ఏలిన నాటి శనిదోషము కూడా ఉంది, కాబట్టి చెడు పనులకు దూరంగా ఉండాలి. అంటే చెడ్డ సహవాసాలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు, ఆలోచించి మాట్లాడాలి. రాశి విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడాలి, కష్టపడితే కానీ వీరికి ఫలితం రాదు. కాబట్టి ఏలిన నాటి శనైశ్చరుడి యొక్క దోషం తొలగిపోవటానికి శనిత్రయోదశి నాడు తైలాభిషేకంతో పాటు ఏదైనా శివాలయానికి వెళ్ళి చక్కగా నువ్వుల నూనె దానం చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శనైశ్చరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా వీరు నీలాంజన సమాభాసం అనేటువంటి శనిశ్చరుడి యొక్క శ్లోకాన్ని రోజు 19 సార్లకు తక్కువ కాకుండా చదువుకోవటము, శనివారం నాడు గోవు దగ్గరికి వెళ్ళి గోవుకు మంచి ధాన్యముతో పాటు గడ్డిని పెట్టి గోసేవ చేయటం ద్వారా కూడా అత్యున్నతమైనటువంటి మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి శుభాశుభ ఫలితములు మిశ్రమంగా వృశ్చిక రాశి వారికి ఉంటున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా గత సంవత్సరం కంటే చెప్పుకోదగ్గట్టుగానే బాగానే ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు, చాలా సమగ్రంగా వివరించారు. అయితే మరి ధనుర్రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనుస్సు ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ధనుస్సు రాశి వారికి కష్టకాలం, ఎందుకంటే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము గురువు, శని, రాహు, కేతువులు ఈ నలుగురు కూడా శుభస్థానాల్లో సంచారం చేయట్లేదు. కాబట్టి వీరు ఈ సంవత్సరము చేయవలసింది ఏమిటి అంటే మౌనంగా ఉండటం. ఏలినాటి శని కూడా ఉన్నట్టు, ఏలినాటి శని బ్రహ్మాండంగా నడుస్తుంది, ఏలినాటి శని బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి అందుకే చెప్తున్నాను కదా, గురువు బాలేడు, శని బాలేడు, రాహు బాలేడు, కేతువు బాలేడు. మన జాతకంలో బాగా ఫలితాలు ఇచ్చేవే 4 గ్రహాలు. ఈ 4 వీరికి శుభంగా లేవు. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరము మౌనంగా తలదించుకొని చక్కగా దైవారాధన చేయటం మంచిది. ప్రతి నిత్యము వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వీరికి బాగా పనికి వచ్చేటువంటి సూచన.
భోజనం చేసినా చేయకపోయినా విష్ణు సహస్రనామ పారాయణం మాత్రం మానవుతుంది. విష్ణు సహస్రనామ పారాయణ మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే 29/3/2019 నుంచి 23/4/2019 దాకా, మరియు నవంబర్ 5వ తేదీ నుంచి మార్చి 29/2020 దాకా గురువు జన్మంలో ఉన్నందువల్ల శ్రద్ధగా పనిచేయాలి. ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు అధికారులతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి ఆ సమయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శనైశ్చరుడు జన్మంలో ఉన్నందువల్ల ఏలినాటి శని దోషం చాలా బాగా ఉంది వీళ్లకు. కాబట్టి అపకీర్తి రాకుండా కాపాడుకోవాలి. మాటలు అస్సలు బాగుండవు, అందుకే నోటితో వివాదం వస్తుంది, మౌనంగా ఉండాలి. అలాగే ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనముల యొక్క విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వాహనాలు కొనుగోలు కానీ, పాత వాహనాలను సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనడం కానీ చేయవద్దు. కొంటే నూతన వాహనం కూడా వచ్చే సంవత్సరానికి వాయిదా వేయటం మంచిది. కాబట్టి వీరు నిత్యము దైవారాధన, అలాగే ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడాలి, బాగా శ్రమతో వీరు విజయం సాధిస్తారు. శనిత్రయోదశి నాడు వీరు తప్పకుండా శనైశ్చరుడికి అభిషేకము, అలాగే రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దొన్నెల్లో దీపారాధన చేయడం, ప్రతి నిత్యము శ్రీమాత్రే నమః అనేటువంటి నామమును రోజుకు 108 సార్లు తక్కువ కాకుండా జపించటము, ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయటము, సోమవారం నాడు వీరు గోశాలకు వెళ్ళి గోవుకు ధాన్యము కానీ గడ్డి కానీ పెట్టడం చేత ఈ సంవత్సరము వీరికి మోస్తరుగా సాగుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి దైవారాధన తప్ప ఇంకొకటి లేదు. ఈ సంవత్సరం దైవారాధన చేస్తూ ఉండండి, గుళ్ళు, గోపురాలు, తీర్థక్షేత్రాలు సందర్శనం చేస్తూ ఉండండి. భగవంతుడి యొక్క దయతో మంతా మంచి జరుగుతుంది. మకర రాశి వారి గురించి చెప్పండి గురువు గారు. ఆదాయం 5, వ్యయం 2 మకర రాశి వారికి, రాజ్యపూజ్యం 2, అవమానం 4. గతంలో కంటే మంచి ఫలితాలు వస్తాయమ్మా ఈ సంవత్సరం. ఎందుకంటే గురువు వీరికి లాభంలో ఉన్నాడు. అనేక రోజులుగా పరిష్కారం కానటువంటి పనులన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది, అవార్డులు లభిస్తాయి, శత్రువులపై విజయం సాధిస్తారు, శత్రువులు మిత్రులుగా మారుతారు, ఆరోగ్యం బాగుంటుంది, అన్నిట్లలో విజయం సాధించే అవకాశము ఉంటుంది, సుఖశాంతులు, భోగాలు అనుభవిస్తారు. అయితే మార్చి 7 నుంచి సెప్టెంబర్ 22 దాకా రాహువు షష్ఠంలో ఉండటం చేత ధైర్యంగా వీళ్ళు కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అలాగే భూమి మీద పెట్టుబడులు పెడితే వీళ్ళకు లాభాలు వస్తాయి. అయితే గురువు నవంబర్ 5 దాకా వ్యయంలో ఉన్నందువల్ల ధనం వ్యయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. 23/1/2020 దాకా శని వ్యయంలో ఉన్నందువల్ల ఏలినాటి శనిదోషం మాత్రం వీరికి తప్పదు. కాబట్టి ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ఆలోచించి మాట్లాడటము, అలాగే ఏదైనా దానాలు చేయటము, విద్యార్థిని విద్యార్థులు కొద్దిగా శ్రమపడాలి. శ్రమపడితే అఖండమైనటువంటి విజయం వీరికి వస్తుంది. అలాగే ఆలోచనలతో స్పష్టత అవసరము. ఈ రాశి స్త్రీలకు కొద్దిగా జాగ్రత్త అవసరము. ప్రతి నిత్యం కూడా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటము, అలాగే రాహువుకు ఆనందం కోసము ఇంట్లో రాహుకాలంలో దీపారాధన చేయటము, అలాగే వీరు గురువారం నాడు దత్తాత్రేయుణ్ణి దర్శించటము, ఆవుకు సేవ చేయటం లాంటివి చేస్తే మకర రాశి వారికి ఈ సంవత్సరము సర్వత్రా దిగ్విజయం కలుగుతుంది. కుంభరాశి. ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వీరికి గురువు లాభంలో ఉన్నాడమ్మా. వీరికి అంతే, అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి పనులన్నీ శీఘ్రంగా పూర్తయిపోతాయి. అలాగే కీర్తి పెరుగుతుంది, ప్రశంసలు లభిస్తాయి. అంతో ఇంతో బాగుంది అని చెప్పడానికి మిథునం, కుంభరాశి ఇవన్నీ చెప్పొచ్చు. కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని లాభంలో ఉన్నాడు 2020 దాకా. కాబట్టి చేపట్టే ప్రతి పనుల్లో విజయం, సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు,
మంచి ఆరోగ్యము, అవసరానికి డబ్బు చేతికి అందుతుంది, సుఖ సంతోషాలు ఉంటాయి, అదృష్టం వరిస్తుంది, కేతువు లాభంలో ఉన్నందువల్ల పశులాభం, భోజన సౌఖ్యము ఉంటుంది, నూతన వస్త్రప్రాప్తి కలుగుతుంది. ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు అఖండ విజయాలు సాధిస్తారు, చాలా సునాయాసంగా సీట్లు సంపాదిస్తారు, ఉన్నత విద్యలో చాలా కృతకృత్యులు అవుతారు. అలాగే ఈ సంవత్సరం వీరికి శని 2020 జనవరి 24 నుంచి 2022 28 ఏప్రిల్ వరకు శని విజయంలో ఉన్నందువల్ల అప్పుడు వీరికి శనిదోషం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఏలినాటి శనిదోషం అంటే 2020 జనవరి 24 నుంచి వీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అప్పటి వరకు వీరికి పట్టిందల్లా బంగారమే, చక్కగా వీరు ఏదనుకుంటే అది అవుతుంది. అలాగే ఉద్యోగార్థులకు ఉద్యోగం వస్తుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వీరికి శుభ ఫలితాలు ఈ సంవత్సరము అధికంగా వచ్చేటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి కుంభరాశి వారు ప్రతి నిత్యము శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం మర్చిపోకండి. శివానుగ్రహము మీకు చాలా అవసరము. శివానుగ్రహం వల్ల సర్వత్ర మీకు సిద్ధి కలుగుతుంది. అలాగే ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటు ఏదైనా గోశాలకు వెళ్ళి గోవుకు ధాన్యము కానీ గడ్డి కానీ పెట్టండి. గోవు యొక్క అనుగ్రహంతో నరదృష్టి లాంటివి తొలగిపోయి కుటుంబము సర్వ సమృద్ధిగా సుఖంగా ఉంటుంది. ఈ సంవత్సరం కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయమ్మ. ఆఖరిగా మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? ఆదాయం 2, వ్యయం 8, రాజ్యభూజ్యం 1, అవమానం 7. వీరికి గురువు నవమంలో ఉన్నాడు, నవంబర్ 4 దాకా. ధనలాభం, స్వగృహ ప్రాప్తి, భాగ్య గురువు కదా, ఆస్తిని వృద్ధి పొందింపజేస్తాడు, సుఖ సంతోషాలు ఉంటాయి. ఇక 2022 వరకు శని లాభంలో 2020 నుంచి ఉన్నందువల్ల చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. అయితే వీరికి 2020 జనవరి 23 దాకా శని దశమంలో ఉన్నందువల్ల శ్రద్ధగా పనిచేయాలి, శనైశ్వరుడి యొక్క ధ్యాన శ్లోకం జపం చేసుకోవాలి. అలాగే రాహు చతుర్థంలో ఉన్నందువల్ల మనస్సు నిశ్చలంగా ఉండదు కాబట్టి రాహుగ్రహ ప్రీతి కోసము ఏదైనా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠ సందర్శనం ఈ సంవత్సరం చేసి అమ్మవారిని పూజించడం ద్వారా రాహువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే కేతువు దశమంలో 2020 సెప్టెంబర్ 22 దాకా ఉన్నందువల్ల భోజన సౌఖ్యము, సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. ఈ రాశి విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది. కొద్దిగా కష్టపడితే చాలు, ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు. గతంలో కంటే ఈ సంవత్సరం యోగవంతమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు కూడా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రంతో పాటు ఏదైనా దత్తక్షేత్ర సందర్శనము, అలాగే ఈ రాశి వారు శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ సందర్శనంతో పాటు ఏదైనా గోశాలకు వెళ్ళి గోవుకు ధాన్యము కానీ గడ్డి కానీ పెట్టడం ద్వారా ఇంకా మంచి ఫలితములు పొందుతారు. ఇవి ద్వాదశ రాశుల యొక్క ఫలితములు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ద్వాదశ ఫలితముల రాశులు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా గురువు, శని, రాహువు, కేతువు, వీటి యొక్క సంచారమును అనుసరించే పంచాంగంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటే ఒక రాశికి శుభం, ఇంకొక రాశికి. కాబట్టి ఇవన్నీ చూచాయగా సార్వజనీనమైనటువంటి ఫలితాలు అంతే తప్ప, ఇదే మీకు వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఇంకా మార్పులు ఉండవచ్చు. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి జాతకంలో దశ అంతర్దశల్లో తేడాలుంటే చెప్పిన వాటికి భిన్నంగా కూడా కొన్ని ఫలితాలు పొందవచ్చు. కాబట్టి నేను చెప్పేటువంటి సూచన ఒక్కటే, ఈ సంవత్సరము వీరందరికీ యోగవంతంగా ఉండాలి అంటే నిత్యము దైవారాధన, దైవనామ సంకీర్తనం, గోసేవ, పుణ్యక్షేత్ర సందర్శనము, ఎదుటి వ్యక్తిని నొప్పించకుండగా వ్యవహరించటము, ఇది చేస్తే దైవం ఎప్పుడు కూడా అనుకూలిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా మందికి చెప్పుకోదగినటువంటి సూచన, గురువు బాగా లేకపోతే ఏది మాట్లాడినా అది అనుకూలించదు. ఎందుకంటే వాక్ కారకుడు కదా. కాబట్టి గురుబలం లేనటువంటి వారు వాక్కును బాగా కాపాడుకోవాలి.
మనకు సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అని. అందులో ఈ మధ్యకాలంలో నోటితో బాధ పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది, పరుషంగా మాట్లాడేటువంటి వారి సంఖ్య. కాబట్టి పరుషంగా మాట్లాడకుండగా ఎదుటి వ్యక్తికి సంతోషాన్ని కలిగించేట్టుగా మాట్లాడండి, ఎదుటి వ్యక్తిలో దైవాన్ని చూడండి. ఏకాదశస్తే జనార్దన కిం కుర్వంతి నవగ్రహాః అని పురాణ వచనమమ్మ. లాభస్థానంలో విష్ణువును పెట్టుకుంటే నవగ్రహాలన్నీ మన చుట్టూ తిరుగుతాయి అని, విష్ణువు చుట్టూ తిరుగుతాయి అని. కాబట్టి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో, ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరము నిత్యము దైవారాధన, ఇంట్లో దీపం పెట్టడము, ఏదైనా చక్క స్తోత్రపారాయణము, ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము అందరూ చెయ్యండి, తప్పకుండా బాగుంటుంది. అలాగే వికారనామ సంవత్సరం కాబట్టి మనోవికారం ఉండకుండా ఉండటానికి ప్రతి వారు కూడా స్నానం చెయ్యగానే ఒక 11 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రాన్ని జపించండి, అందరికీ బాగుంటుంది, అందరికీ సమస్తమైనటువంటి మంచి ఫలితాలు పొందుతారు. అద్భుతం గురుగారు, అత్యంత మంగళకరంగా మీరు పంచాంగ పఠనం చేశారు ఈ సంవత్సరం, మీకు ప్రత్యేకమైన అభివాదాలు. ధన్యవాదాలమ్మా. మీ అందరికీ శ్రేయస్సులు కలగాలి అని, జయ జయశంకర టీవీని చూసేటువంటి ప్రేక్షక మహాశైలందరికీ ఈ వికారినామ సంవత్సరము అత్యంతం శుభంగా ఉండాలి అని, మంచి ఫలితాలు రావాలని నేను మా ఆరాధ్య దైవమైన మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థన చేస్తూ మీ అందరికీ విజయోస్తు, దిగ్విజయ సిద్ధిరస్తు. చూశారు కదండి ఈనాటి వికారినామ సంవత్సర పంచాంగ పఠనం కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జయ జయశంకర.